पार्टी वेर दिन चूपस्ना अवेटे रिजन उठा कदमी रिजन तैयार इवे रिंग्स अभी इवी मामूल मन पात दंडल उठाएँ मन पेको नाट की मैं पक्न पटेस्तम अभी कलर चेंजन लेते संथिंग अभी एपड़ू ये पड़ता मनमे पक्न पटेस्ता दंडल अभी मल्ल लेटेस्ट एला चूपा पट्टी वेर कम यूजुट चला बहुत दी कांबिनेशन मन एन दंडल मार्चको इपड़ इधी उ कदमी ఇక్కడ స్క్రూ తిప్పేస్తే మనకి ఇది పెట్టుకోవచ్చు అలాగే ఈ దండ పెట్టుకోవచ్చు అలాగే ఎన్ని దండలైనా మనం మార్చుకోవచ్చు మనకి ఈ ఒక దండ ఇది ఉంటే రింగ్స్ది మనం ఎన్ని దండలైనా మార్చుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై చేయండి వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి ఇవి డిజైన్ తో తయారు చేసినయండి అంతకు ముందు వీడియోలో నేను ఒక వీడియోలో నేను ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చెప్పాను ఆ మిగిలిపోయింది ఒక మోడల్ వేసుకుంటా నేను ఛానల్ అంటే నా దగ్గర ఒక మోల్డ్ ఉంది అది ఖాళీగా ఉన్నప్పుడల్లా మనం అలాగ తయారు చేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ కాని ఏమైనా తయారు చేసుకున్నప్పుడు మనం ఇలాగ కొంచెం మిగిలిపోయింది ఇలాగ తయారు చేసుకోవచ్చు తర్వాత మనకి ఈ ఇయర్ రింగ్స్ కిట్ మేకింగ్ ఇయర్ రింగ్స్ కిట్ ఉంటది కదండి అందులో అయితే ఇవి ఉంటాయి మనకి సిల్వర్ తీసుకున్నాను నేను దీనికైతే సిల్వర్ బాగుంటదని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఉంటది చూడండి ఇది దీని కొంచెం వడల్ చేసి దీనికి చైన్ కింద పెట్టుకోవాలి మనము మొత్తం అంతా కూడాను ఇదిగోండి ఇలా జాయిన్ చేసుకొచ్చేయాలి మొత్తం అన్ని కూడాను మళ్ళీ ఇంకోసారి చూపిస్తా ఇది మొత్తం అన్ని ఇవి ఆల్రెడీ ఇట్ సైడ్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చూసుకోవాలన్నమాట ఇది మంచిగా మంచి వైపుకి పెడుతున్నామా లేకపోతే ఉల్టాగా పెడుతున్నామా అన్నది చూసుకోవాలి మనము चूसी इदिकड़ा कुछ प्रेस चेसेसुकुन्नट्टयिते कनुक करेक्ट गा सेट अयिपोद्दि लेदा चैन तैयार अवुद्दि लिंक्स पेट्टेस्ते मत्तमन्नि इला पेट्टेसुकोवालंडि मत्तमन्नि इला चैन किंद वच्चेस्तदंडि तैयार चेसुकोवालि वीटिलो मनं फ्लवर्स अलांटियैना पेट्टुकोवच्चु इवि कूडा मध्य मध्यलो वेसेसुकुन्ना बाने उंटदि इदि एंदुकंटे पैकि वेल्लिपोतदि पैक सैड की मेड दग्गरिकि अंदुकनि चेप्पेसि लास्ट लो वेद्दामनि चेप्पेसि इवि आपेन अन्नमाट ఇప్పుడు ఇలా వేసుకుంటాము అన్నీ కూడా మనం చక్కగా లైన్ గా పెట్టుకొని దాని బట్టి మనం వేసుకోవచ్చుండి ఇది ఇప్పుడు ఇది మంచి ట్రెండ్ కూడాను చాలా బాగుంటది చాలా ఈజీ మొత్తమన్ని లింక్స్ ఇలా సెట్ చేసుకొని ఇక్కడ కొంచెం లైట్ గా ప్రెస్ చేసినట్టైతే కనుక ఇంకా ఊడకుండా ఉంటదన్నమాట ఇలాగా మొత్తాన్ని ఇంకా ఇట్లా పెట్టేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ కి ఉందా లేకపోతే ఫ్రంట్ మనం పెడతామన్నది చూసుకోవాలి ఎందుకంటే ఒక సైడ్ సాఫ్ట్ ఒక సైడ్ గర్గ్గా ఉన్నట్టు ఉంటది కొంచెం అందుకని చెప్పేసి అది ఉల్టా పల్టా చూసుకొని మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చైన్ లో తయారైపోద్ది లాస్ట్ వన్ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ పార్టీ వేర్ కి చాలా మంచి లుక్ అయితే వస్తది ఎందుకంటే మా కొత్త కొత్త మోడల్స్ అందరూ వాడతా ఉంటారు కదా యూనిక్ గా ఉండాలనుకునే వాళ్ళకైతే ఇది అయితే చాలా బాగా యూస్ అవుద్ది ఎప్పుడూ ఒకే రకం అయితే పెట్టుకోలేము జ్యువెలరీ అంటే అంతే కొన్నాళ్ళు వాడేసరికి బాగా పాత పడిపోయినట్టు అనిపిస్తుంది లేకపోతే చాలా సార్లు పెట్టుకున్నాము అని ఫోటోల్లోనే అదే ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి మనం ఇలాగ మనకు వచ్చిన ఐడియాతోటి మనం తయారు చేసుకున్నట్టయితే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది ఇది మనకైతే తయారు చేసింది ఇదిగోండి ఇది ఇలా వస్తుంది ఇది పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఏదైతే తయారు దండ మనం దీనికి ఇది దీనికి ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటది కాబట్టి మనకి ఏ కలర్ అయినా గానీ మనకి సెట్ అయిపోతది ఇవి అయితే ఇంకా అవసరం లేదు ఇవి జాగ్రత్తగా కవర్ లో వేసుకొచ్చండి ఇవి ఇది ఒకటి పెద్దది పెట్టాను ఈ పెద్దది కూడా దీనికి అటాచ్ చేసుకోవాలి
సింగిల్ హోల్ ఉంటది దీనికి పెద్దదానికి ఎందుకంటే ఇది ఇయర్ రింగ్స్ దాంట్లో ఉంది ఇయర్ రింగ్స్ కిట్ దాంట్లో ఉన్నదన్నమాట ఇది దీనికి ఇది కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట ఏ చిన్న పిల్లలకైనా పెట్టొచ్చు మామూలుగా పెద్దోళ్ళైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటదండి మంచి రిచ్ లుక్ అయితే వస్తది కొత్తగా మొత్తం వెరైటీగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది ఇలాంటివి అయితే బాగా ఇష్టపడతారు అన్నమాట ఇది పక్కన పెట్టేసేయండి ఇది అయిపోయింది దీని పని నెక్స్ట్ నేను ఈ రెండింటి తోటి చేద్దాం అనుకుంటున్నాను ఎలాగంటే ది మనం కట్ చేసి పూసలు సెపరేట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది కూడా మనకు యూస్ అవుతుందండి ఇది ఈ దీనికే పెట్టేస్తాను మళ్ళీ నేను ఇప్పుడు దీనికి పెట్టాలి అన్నప్పుడు మనం ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలండి దేనికైతే స్క్రూ ఉంటదో అది దీనికి పెట్టుకోవాలి ఇదిగోండి ఇది ఇది దీనికి పెట్టాలన్నమాట బ్యాక్ సైడ్ కి ఇది వీటికి పెట్టాలి ఫస్ట్ థ్రెడ్ తీసుకోవాలండి మన దగ్గర ఏది కుచ్చడానికి ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటే ఇవి మూడు పేటలు ఆరు పేటలు తీసుకున్నారు కదా కట్ చేసేయండి ఇక్కడికి తర్వాత ఇక్కడ ఇది ఉన్నది కదండి దీనికి ఒక చిన్న దారం ముక్క దీంట్లోనే చిన్న ముక్క కట్ చేసి తీసుకోండి ఇప్పుడు దీనికి ముడి పెట్టేసేయండి ఇప్పుడు ఈ దారాల నుంచి మన దగ్గర వ్యాక్స్ సంథింగ్ ఏమీ లేవు అని చెప్పేసి కొన్నప్పుడు ఈ పద్ధతి అయితే మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది సన్నంగానే ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి పూసలు దీంట్లోకి ఇంకా దీనికి అయితే ఏం పెట్టకర్లేదు ఇది ఒక పూస రాళ్ళ బౌల్ ఒకటి ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు మనము చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది ఫస్ట్ ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట ఇది ఫ్రంట్ పుంచాలి ఎందుకంటే జాయింట్ ఉంది కదా ఇక్కడ అందుకే ఇది ఫ్రంట్ పుంచుకోవాలి ఆ ఫ్రంట్కి ఎందుకు ఉంచమన్నాను అన్నది నేను చెప్తా ఇది ఫస్ట్ ఇవన్నీ గుచ్చేసుకోండి ఎంత పొడవు కావాలో చూసుకుని అంత పొడవుకి అంటే నెక్ నుంచి సగం వరకు మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవుకి గుచ్చేసుకోవాలి ఇవి ఇప్పుడు ఈ రాళ్ళ బాల్తో కూడా మనకి ఫ్రంట్కి వచ్చేస్తాయి కాబట్టి రాళ్ళ బాల్ కూడా వేసుకుని ఒకటి అది ఒకటి ఇది వేసుకోండి ఒక ఐదారు మొత్తం ప్లెయిన్గా ఉండేసరికి వేసేసరికి లుక్ మారిపోయింది ఇవ్వండి ఇవి ఐదేసాను ఇది సెంటర్ నుంచి పెట్టుకుంటే మనకి ఎక్కడికి వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా మన నెక్ కాడి నుంచి ఇది ఎక్కడికి వచ్చిందో మనం చెక్ చేసుకోవాలి మనకి ఎంత పొడుగు కావాలో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత ఆ చెక్ చేసుకున్న తర్వాత మనము మిగతా కావాలా అక్కర్లేదు అన్నది డిసైడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడికి వచ్చింది అన్నమాట చూడండి నాకు ఇక్కడికి వచ్చింది నాకు ఇక్కడికి సరిపోద్ది ఎందుకంటే కరెక్ట్గా ఉంటుంది మరీ ఎక్కువ పొడవు కాదు అలాగనే మరీ పొట్టి కాకుండా మీడియంగా ఉంటుంది అన్నమాట మరీ ఎక్కువ పొడవు ఉన్నా బాగోదు అందుకని చెప్పేసి నేను ఇలాగే ఉంచేసాను చూడండి ఇప్పుడు ఇది తీసేయచ్చు మనం ఈ కలర్కి ఈ కలరు ఈ కలర్కి ఈ కలరు ఏ కలర్ అయితే మనం పూసలు వేసుకుంటామో సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి అది తీసుకోవాలి
ఇది వరకు మనం బుట్టలకి అట్లకి వేసుకునే వాళ్ళం అండి, థ్రెడ్ బుట్టలు మేక్ చేసేవాళ్ళం కదా, అట్లకి వేసేవాళ్ళం. ఇవి ఇప్పుడు ఇవి ఇట్ సైడ్ ఒకటి, దీనికి రివర్స్ లో వేయాలి. ఎందుకంటే దీనికి ఉండాలి ఈ పోసుకి. ఇలా వస్తుంది, ఇది ఇంకో సైడ్కి రావాలి. దీన్ని అప్పుడే కట్ చేయకూడదండి, ఇది సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకుని ఇలాగ మనకి కొంచెం గుజ్జుగా వచ్చేదాకా ఒక ఒక 100 సార్లు అయినా మనం తిప్పాలండి. ఇది ఇప్పుడు ఇలా తీసుకోవాలండి. ఇది అటు సైడ్కి ఇటు సైడ్కి సెంటర్కి కట్ చేసుకోవాలి మనం. అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందాక ఇక్కడ గ్యాప్ పెట్టాం కదండి మనము, ఆ గ్యాప్లో నుంచి మనం తీసేసుకోవాలి ఇక్కడ మొత్తం అంతా కూడాను సెంటర్లోకి. సమానంగా ఉందో లేదో చూసుకోవాలండి ఇది. ఇప్పుడు మన దగ్గర మామూలు మనం బట్టలు కుట్టుకుంటాం కదండి, మామూలు పాలిస్టర్ దారం, బ్లాక్ కలర్ చూసి దీనికి గట్టిగా చుట్టేయాలి. బ్లాక్ థ్రెడ్ తీసుకుని 4-5 ప్యాట్లు వేసేసుకుని దీనికి ఇక్కడ గట్టిగా చుట్టేసుకోవాలి. ఈ సైడ్కి వచ్చిన తోకలు కూడా కట్ చేసేసుకోవాలి. ఇది రాకపోతే ఇది కూడా లోపల కంటే కట్ చేసేయండి. ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్లో తీసాం కదండి, ఒక పూస దీనికి అటాచ్ చేసేయండి. ఒకే ఒక సింగిల్ పూస ఇది. ఇప్పుడు దీనికి మామూలుగా ముడి పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఇది కట్ చేసుకుని లైట్గా మనం వేడి చూపిస్తే కనుక ఇంకా తక్కకుండా ఉంటుంది. ఇదిగోండి ఇదైతే రెడీ అయ్యింది. ఇది మొత్తం అంతా ఒకే లెవెల్లో కట్ చేసేసుకోవాలి, కొంచెం అటు ఇటు ఉంటాయి కదా, ఆ ఒకటే లెవెల్లో కట్ చేసేసుకోవాలి. ఇది చాలా బాగుంది కదా. ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది ఇందాక లింక్స్ చేసాం కదండి, అది ఎక్కడ వరకు వచ్చిందో చెక్ చేసుకోవాలి మీకు. ఇదిగోండి ఇది ఆల్రెడీ చైన్ కింద తయారు చేసాం కదా, ఇది ఈ మెడకాయ నుంచి ఇది ఎక్కడ వరకు వచ్చిందో చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ వరకు వచ్చింది కదా. ఒకవేళ ఇంకా చిన్నగా ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే ఇవైనా మనం తయారు చేసి లింక్స్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకో ఓపిక లేదు అనుకుంటే కనుక మనకి క్రిస్టల్ బీడ్స్ వస్తాయి. క్రిస్టల్ బీడ్స్ కానీ సంథింగ్ ఏమైనా కానీ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బీడ్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్కి. నేనైతే క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి నా దగ్గర బ్లాక్ కలరు, అవి కొంచెం ఎడిట్ వెనకట్ల కొంచెం 2-3 అంగుళాలకి నేను పెట్టేస్తున్నాను. కొండి మనం నా దగ్గర క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి, గుస్తున్నాను. ఫస్ట్ ఇది దీనికి చిన్న సన్న పూసలాంటి ఒకటి ఎక్కిచ్చేసుకోవాలి. తర్వాత ఇది 2 పెట్టల దారం మనం దీనికి ఈ స్క్రూ దానికి పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది అన్నమాట, ఇంకా ఊడిపోదు. తర్వాత ఒకసారి ఇది దీనికి పెట్టి చూసుకోండి, ఒకసారి పూస అడ్డుపడితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి దీనికి ఇలాగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఈ పూసలు ఎక్కిచ్చేసుకోవాలి.
మనం ఎన్ని పోసలు ఎక్కిద్దాం అనుకున్నామో అన్ని పోసలు ఎక్కిచ్చేసుకోవాలి అన్నమాట. ఇది ప్లాస్టిక్ దారం అండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఒక పెట్ట రెండు పెట్టలు నో ప్రాబ్లం వేసుకోవచ్చు, తెగిపోదు తొందరగాను. అంటే మనం ముడి వేసేదాన్ని బట్టి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ చిన్న ముడి అన్నది వేస్తున్నాను నేను, ఎందుకంటే ఇవి అస్తమానం రాసుకుంటూ ఉంటాయి కదా దీనికి, అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న నాట్ లాంటిది వేస్తున్నాను. ఇప్పుడు ఈ లాస్ట్ ఉన్నది కదండి, దీనికి ఎక్కిచ్చేసుకుని ఇక్కడ ముడి పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్కి వెళ్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది తీసుకుని ఇది దీనికి అటాచ్ చేసుకోవాలి. ఒక సన్న పూస లాంటిది పెట్టేసుకోవాలండి. ఇదిగోండి చిన్న పూస ఒకటి దొరికింది. ఫస్ట్ ఒక స్టెప్ ఎక్కించుకోవాలి, అంటే సింగిల్ దారం ఎక్కించుకోవాలి పోసకి. ఇవి మధ్యలోకి ఫోల్డ్ చేసి రెండు స్టెప్లు దీంట్లో నుంచి వచ్చేసేటట్టుగా ఎక్కించుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక పోస ఎక్కించాం కదండి, ఆ పోసలో నుంచి ఒక థ్రెడ్ తీసుకోండి, ఎందుకంటే ఇది ఇందా నిలువుగా కాకుండా అడ్డంగా ఎక్కించామన్నాను. ఇప్పుడు దానికి సెట్ అవుతుంది ఇది. ఇప్పుడు మూడు మామూలుగా పెట్టేసే ఇచ్చండి, ఇది అయిపోయింది. ఇప్పుడు లైట్గా దీనికి మళ్ళీ లైట్గా వేడి చూపించండి, ఎందుకంటే అది సిల్క్ మామూలు ఈ థ్రెడ్ కదండి, ప్లాస్టిక్ థ్రెడ్ కదా, అందుకు జారిపోతుంది. ఈ వేడి సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు దీనికి పెట్టేసుకున్నట్టయితే కరెక్ట్గా సరిపోయింది. మనకి ఈ దండ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇది నేనైతే ఇక్కడికి పెట్టాను అన్నమాట. ఇక్కడ నుంచి సింగిల్ స్టెప్ వచ్చింది ఇలాగా. ఇదిగండి ఇలా వచ్చింది అనమాట సింగిల్ స్టెప్. ఇది చూసారు కదండి చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఇదంతా కూడా ఒక సైడ్కి మనకి వేరే మోడల్గా ఉంది, అలాగే ఇది మొత్తం అంతా మనం ఓల్డ్ గొలుస్తే మళ్ళీ న్యూ చైన్గా తయారు చేసాము. చాలా బాగుంది కదండి, దీన్నే మళ్ళీ ఇంకో విధంగా కూడా మనం వాడచ్చు. ఎలాగంటే మొత్తం ఇక్కించుకోవాలి, మనకి అంతలో అంత కావాలి అంతవరకును. తర్వాత ఇప్పుడు మనం వేరే దండకు పెట్టాం కదండి, సేమ్ ప్రాసెస్.
ఇప్పుడు దీనికి మనం ఇందాక పెట్టాం కదండి చిన్న పూస పూస పెట్టి ముడి పెట్టేసాం కదా అట్లాగా మళ్ళీ టైట్ చేసుకోవాలి దీనికి ఆల్రెడీ మనం స్క్రూ పెట్టాం కదండి దీనికి దీనికి పెట్టేసి ఉంచాం కదా అది తీసుకోవాలి ఇప్పుడు తీసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఒక చిన్నది పూస తీసుకోవాలి దానికి దారం పెట్టేసుకోవాలి సేమ్ ఇందాక దానికి ఎలాగైతే పెట్టామో సేమ్ ప్రాసెస్ అండి ఇది పోస్ట్ జరిగిపోకుండా ఉండాలి అంటే చిన్న నాట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా రెడీ అయిపోయింది ఇదిగండి ఇది కూడా రెడీ అయిపోయింది ఒకేసారి అన్ని ఫంక్షన్స్ కి వెళ్ళము అలాగే మనం అన్ని వేసుకోం కదా ఇదిగండి చూసారా మంచి లుక్ వచ్చింది ఇదిగండి అట్లా దానికి దీనికి చాలా వేరియేషన్ ఉన్నది మంచి లుక్ వచ్చింది చాలా బాగుంది కదా సూపర్ ఉంది మామూలు మనం పార్టీ వేర్ ఆటలకి వేసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది దేని దుక్ దానిదేనమాట ఇక్కడ ఈ కొంచెం మనం ఇక్కడ ఒకటి మార్చుకుంటే మనం ఎన్ని దాంట్లో ఇలా తయారు చేసుకున్నా కానీ మనం మార్చుకుంటూ వేసుకోవచ్చు చూసారండి ఎంత బాగున్నాయి కదా మళ్ళీ న్యూ దండ అయిపోయింది చూసారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరీవన్ థ్యాంక్ యూ